Hi Andy, welcome to my channel. ఈ రోజు రెసిపీ చికెన్ చింతకూర. చికెన్ చింతకూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ కడిగి పెట్టుకొని చికెన్లో పసుపు salt ఆయిల్ వేసి కొద్దిగా నీళ్లు పోయకుండా మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి. పెనంలో ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేయించిన ఉల్లిపాయలో ముందుగా ఉడకబెట్టిన చికెన్ ముక్కల్ని వేయాలి. చికెన్ ముక్కలను వేసాక బాగా కలిపి కొంచెం మగ్గనివ్వాలి. చికెన్ చూడండి మెత్తగా ఉడికిపోయింది. వాటర్ పోయకుండా మగ్గ పెట్టుకుంటే దాంట్లోని వాటర్ మూత పెట్టిన వెంటనే వచ్చేసి చికెన్ మెత్తగా ఉడికిపోతుంది. ఎక్కువ వాటర్ పోయక్కర్లేదు, కూర టేస్ట్గా వస్తుంది ఇలా చేయడం వల్ల. ఉల్లిపాయలు చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయ్యే వరకు 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. చికెన్ ముక్కల్ని మధ్య మధ్యలో ఇలా అడిగిన మాడ అంటకుండా కలుపుతూ ఉండాలి. కూర పూర్తిగా మగ్గిన తర్వాత కూరలో 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. కారం దానికి సరిపడినంత ఉప్పు వేసుకొని చికెన్ కూరకు ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుతూ 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. దీంట్లో వేసే రెసిపీ చింతకూర ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పుడప్పుడు అన్ని కర్రీస్లో వేసుకోవచ్చు. ఇప్పుడు కూర మగ్గిపోయింది, తర్వాత చికెన్లోని చింతచిగురుని వేసుకుందాం. కూరకి సరిపడినంత చింతచిగురు బాగా పుల్లగా కాకుండా టేస్ట్కి సరిపడినంత చింతచిగురును వేసుకోవాలి. పుల్లగా తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేకపోతే పులుపు తక్కువ కావాల్సిన వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోవచ్చు. చింతకూరను వేసాక చికెన్ ముక్కలకి పట్టేలాగా కూరను కలపాలి. కలిపాక 1-2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చికెన్ కూరలో సరిపడినంత వాటర్ వేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి చికెను, ఎక్కువ వాటర్ పడదు. తర్వాత దాంట్లో 1 స్పూను గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని మగ్గనిచ్చుకోవాలి. అంతేనండి, టేస్టీ టేస్టీగా నోరు నుంచే చికెన్ చింతకూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే చికెన్ చింతకూర రెడీ. మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ దుర్గాలక్ష్మి వ్లాగ్స్. థ్యాంక్ యూ.